నైక యుద్ధానికి మేము సంసిద్ధం పెద్దాయన, మనల కడుపులోన పెట్టుకొని చూస్తాడు పెద్దాయన, ప్రతి ఇంట్లో పండగలే తెస్తాడు పెద్దాయన, వద్దు తూరు కంటి రెప్పాక పాడ కదిలినావు, నిస్వార్థ సేవ తప్ప ఇంకేది కోరుకోవు, నువ్వు ఎదురులేని ప్రజానేతవు, సమరాన దూకినాడు వరదరాజులన్నా, నీ సైన్యం అవుతామే వరదరాజులన్నా, చంద్రన్న అండ ఉంది వరదరాజులన్నా, జయభేరి మోగుతాది వరదరాజులన్నా, మా పొద్దుటూరు పొద్దు. స్వాతంత్రం నుంచి 75 ఏళ్ళు పైన ఉంది. మళ్ళీ మన రామారావు గారు 42 ఏళ్ళ ముందు స్థాపించినాడు ఇది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఇంతవరకు మా గ్రామంలో మేము ఎప్పుడూ తెలుగుదేశం తరఫునే ఉన్నాము. ఈరోజు పెద్ద ఆయన వడదాలేడు గారికి వచ్చినందుకు మేము ఆయన కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి మారపల్లి. ఈరోజు కుమరపల్లి గ్రామంలో చాలా ఈ మధ్య చాలా రోజుల తర్వాత నారపరెడ్డి గారికి మాకు కొంచెము సన్నిహితంగా దూరంగా ఉండడం జరిగింది. అయితే ఈరోజు మళ్ళీ నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చిన తర్వాత నిన్నటి దినము మాకు కావాల్సిన మిత్రులు వాళ్ళందరూ వచ్చి నారపరెడ్డి గారు అట్లా ఉంటే ఎట్లా మన పార్టీది మొదటి నుంచి కూడా 1985లో తెలుగుదేశం పార్టీకి చేసి గెలిపించేదానికి ఆ రోజు ఈ ప్రాంతంలో ఆయన అన్ని రకాల ప్రాధాన్యతగా చేయడం జరిగింది. కాబట్టి ఈ కొద్ది గ్యాప్ను దూరం అనేది చేసుకోకుండా ఆయన మమ్మల్ని ఆహ్వానించి మళ్ళా తెలుగుదేశం పార్టీకి నేను చేస్తాను. మా ఊర్లో అంతా దాదాపు 75% ఓట్లు వచ్చే ప్రయత్నం చేస్తామని ఈరోజు మా ఆయనంతగా ఆయనే మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళము ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఉండబడిన కారణంగా మళ్ళా పూర్తిగా కలుసుకొని భవిష్యత్తులో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించేదానికి కృషి చేస్తామని వారు చెప్పడం జరుగుతుంది. వారంతకు వారు ఆహ్వానించి నన్ను వారి ఇంటికి పిలిపించుకొని వారి గ్రామానికి పిలిపించుకొని మరీ నేను పార్టీకి చేస్తామని చెప్పడం అనే దానికి నారపరెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో అన్ని రకాల వారికి ప్రాధాన్యం ఇస్తామని తెలియజేస్తున్నాను.